best proposal emana meeku gurtunda mee fan nundi vachina oka best compliment kaani best proposal kaani best an cheppalaga one of the funniest proposal an cheppochu okay నార్మల్ గా క్లబ్స్ లో పర్ఫామ్ చేస్తున్నా లేకపోతే ఇట్లా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఎదుర్కొన్న ఆడియన్స్ కి ఒక స్కోప్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళకి నచ్చిన సాంగ్స్ రిక్వెస్ట్ కార్డ్ అని ఉంటుంది, టిష్యూ పేపర్స్ ఉంటాయి. సో అక్కడ ఉన్న వెయిటర్స్ ను మేనేజర్స్ ను ఎవరైనా అడిగితే వాళ్ళు ఇస్తారు. దానిపైన వాళ్ళకి నచ్చిన సాంగ్స్ రాసి మీరు ఇది పాడండి అని చెప్పి ఆర్టిస్ట్ కి పంపిస్తారు. అలా ఒక రోజు వన్ ఆఫ్ ద ఫనియస్ట్ థింగ్ నేను పాట పాడుతూ పాడుతూ దాన్ని చూసి పాడడం కూడా ఆపేశాను. ఒక 5 మినిట్స్ స్టేజ్ దిగి కిందకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని పైకి వచ్చి మళ్ళీ కంటిన్యూ చేశాను. అది నాకు తెలిసి ఇన్ ఇయర్స్ లో అలాంటివి చాలా అయినాయి, కానీ ఇది ఫస్ట్ టైం అయిన ఇన్సిడెంట్ కాబట్టి లాంగ్ బ్యాక్. దాని తర్వాత ఇలాంటివి చాలా జరిగాయి, కానీ ఇది ఎట్లా అంటే ఫస్ట్ టైం జరిగింది కదా, సో ఇది గుర్తుండిపోయింది. అట్లా ఏంటంటే టొమాటో కెచప్ తీసుకొని టొమాటో కెచప్ ఎవరో తను లిప్స్ మీద ఇట్లా రాసుకొని ఆ టొమాటో కెచప్ తోని టిష్యూని కిస్ చేసి ఐ లైక్ యువర్ వోకల్స్ వై కాంట్ యూ సమ్ ఏదో రాసింది, ఇఫ్ యు ఆర్ ఫ్రీ విల్ ఫ్లై టు బెంగళూరు టునైట్ అని చెప్పి మెసేజ్ చేసి ఐ లైక్ యువర్ వోకల్స్, నాకు మీ వాయిస్ చాలా బాగా నచ్చింది, మీరు కూడా చాలా బాగా నచ్చారు, ఇఫ్ యు ఆర్ సింగిల్ కింద తన నెంబర్ రాసి అంతే. అది ఎవరో ఎవరో ఏంటో తెలియదు, కానీ అది చూసిన తర్వాత పక్కన ఉన్న ఆర్టిస్ట్లకు కూడా కనబడుతుంటది కదా, నేను పాడుతుంటా ఆ కింద ఉన్న మేనేజర్స్ వాళ్ళకి చేతికి ఇచ్చేస్తారు. వాళ్ళు చూసి వాళ్ళు నాకు ఒక కైండ్ ఆఫ్ లుక్ ఇవ్వడం నాకు అది ఎంతో ఆక్వర్డ్ గా ఫన్నీయెస్ట్ వేలో ఇట్లా అలాంటి చాలా జరుగుతుంటాయి. మీకు వచ్చిన ప్రపోజల్స్ లో మీకు ఎవరు నచ్చలేదా? వచ్చిన ప్రపోజల్ నచ్చలేదా అంటే ఆబ్వియస్లీ నచ్చలేదు నచ్చారని కళ్ళకి బాగా అనిపించే ప్రతి ఒక్కరు నచ్చుతారు, కానీ అలాగని కళ్ళకి మంచిగా కనబడుతున్న ప్రతి ఒక్కరితో మనము ఒక కైండ్ ఆఫ్ రిలేషన్ మెయింటైన్ చేయలేము కదా.